ఈ సర్వే ఏమైతే ఉన్నాయో ఆ సర్వేలన్నింటిని ప్రజలను కేవలం నమ్మించడానికి కోసం ముందస్తు సర్వేలు చేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. అసలు దీనికి నా ఎవరైతే మేమైతే ఏకీభవించడం లేదు. 2009 నుంచి ఇట్లా సర్వే చేసిన అలగడపాటి రాజగోపాల్ గారు మాజీ ఎంపీ గారు ప్రస్తుతానికి చూసుకుంటే 2019 ఆయన సర్వేలు ఎక్కడ చెల్లడం లేదు. సర్వేలు అంతా పోయినాయి. ఆయన చెప్పేదంతా ఉల్టా అయిపోయింది. అంటే ఆయన ఏ విధంగా సర్వే చేశారు? అసలు వీళ్ళు సర్వేలు ఏ విధంగా చేస్తున్నారు? సర్వే వీళ్ళు ఏదో ఏసీ రూమ్లో కూర్చొని చేస్తే సర్వే కాదు కదా. ఇప్పుడు ఒక పట్టణానికి వచ్చినప్పుడు 600,000 మంది జనాభా ఉన్నప్పుడు 6,000 మందినన్నా వీళ్ళు టచ్ చేయాలి. వీళ్ళు అట్లా టచ్ చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు కంప్యూటర్ రూమ్లో ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్లతో ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపిస్తుంటే ఎంత మాత్రం జనాభా దగ్గరికి అది రీచ్ అవుతుంది. కాబట్టి ఈ సర్వేలన్నీ ఫేక్. అసలు 2 సంవత్సరాలు ఇప్పుడు చేయడం దీనికి 2019 ఆయన ప్రశాంత్ కిషోర్ గారు ఇలా తెలుగు రాష్ట్రాలకు రావడం వల్ల ఈ మరీ ప్రాచుర్యం చెందిపోయాయి. అప్పటిదాకా ఎవరికీ తెలియదు ఈ సర్వేలు మరి ప్రాచుర్యం చెందిపోయి ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే దాంట్లో వీళ్ళు భాగంగా ఉన్నారు. ఈ సర్వేలు చేసి ఈ సర్వేల ద్వారా రాజకీయ పార్టీలలో కొన్ని కోట్లు వెచ్చించి వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు ఈ సర్వేలను కూడా. కాబట్టి ఈ సర్వేలను అయితే నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఇవి అయితే అసలుకి జనాభా దృష్టిలో కూడా జనాభా దీన్ని అసలు యాక్సెప్ట్ అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు జనాభా 2019 వీళ్ళు చేసిన సర్వేలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ 2019 టీడీపీ వస్తుందని చెప్పారు, రాలా. తెలంగాణలో వేరే పార్టీ వస్తుందని చెప్పారు, లగడగడ రాజగోపాల్ గారు, అది రాలా. అట్లా ఉల్టా అయిపోయి ఆయన కూడా కొంచెం హర్ట్ అయ్యాడు. ఎందుకంటే ఆయన మనసాక్షికి అది కూడా ఆయన అంగీకరించలే. ఆయన చేసిన సర్వే ఇది నేను చేసిన సర్వే కరెక్ట్ కాదు అనేది చెప్పుకొని వచ్చాడు. అది మళ్ళీ చెప్తానని చెప్పి దాన్ని దాటవేశాడు మాటని ఆ ప్రెస్ మీట్లో కూడా. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న సర్వేలు అయితే ఈ సర్వేల్లో జనాభా దేన్ని నమ్మడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి, అప్డేట్లో ఉన్నారు. కాబట్టి మీ ఈ సర్వేలకి మీరు వెచ్చించే డబ్బు అంతా అనవసరమైన డబ్బు వెచ్చించకుండా దయచేసి దీన్ని మానుకోవాలని అన్ని పార్టీలకి ప్రముఖంగా ఉన్న పార్టీలన్నింటికి చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడున్న జనాభా పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళు ప్రతిదీ వాళ్ళు వీక్షిస్తున్నారు, క్షణక్షణం అప్డేట్లో ఉన్నారు. కాబట్టి మీరు ఇట్లాంటి సర్వేలన్నీ మానుకొని ఇట్లాంటి కార్యక్రమాలకి పాల్పడబాకండి. ఇవన్నీ ఒక మీ యొక్క టీఆర్పీ రేట్లు, ఇప్పుడు సర్వే సంస్థలు కూడా మీ యొక్క టీఆర్పీ రేట్లు, మీ యొక్క ప్రాబల్యం పెంచుకున్న దానికోసం చేస్తున్న సర్వేలు. మీ సర్వేలు చేసుకొని కోట్లు అమ్ముడుపోతున్నారు. మీరు చేసే సర్వే కరెక్ట్గా కూడా లేదు కదా. మీరు అమ్ముడుపోతున్నారు. అమ్ముడుపోయేది సర్వే చేయడం దీనికి, కానీ దాన్ని ప్రజలు అయితే నమ్మడంలే. వాళ్ళు స్పాట్ డెసిషన్ తీసుకున్న స్థితిలో ఇప్పుడు సామాన్య మానవుడు మేము ప్రజలు అందరూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఈ సర్వేలని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి సర్వేలు దయచేసి మీరు చేపట్టవద్దని. కాబట్టి ఇలాంటి సర్వేల్ని జనాభా నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి మీరు ముందస్తు సర్వేలు కానీ ఇట్లాంటి అనవసరమైన సర్వేలు కూర్చొని చేసి జనాభాలో తీసుకొచ్చి గెలిచే ప్రయత్నాలు అయితే చేస్తే ఇక్కడైతే జరుగుబాటు కావు. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళలాగా లేరు. కాబట్టి ప్రతి దాన్ని వాళ్ళు చూసుకొని బోలు చేసే న్యాయాన్ని ఆ టయానికి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ సర్వేలు అన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్వేల పేరుతో ప్రజల్ని ఎంతగానో మోసం చేస్తున్న సర్వేలు, బోగస్ సర్వేలు. ఇవేందంటే ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి వాళ్ళ సొంత ప్రలోభానికి లొంగి వాళ్ళ నుంచి డబ్బు పరంగా కానీ వాళ్ళ నుంచి ఏమన్నా బెనిఫిట్స్ కోసం ఈ సర్వేలు అనేది, బోగస్ సర్వేలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇవి వీటి వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఓటు వేసే ప్రతి ఒక్క వ్యక్తిని మెంటల్గా ఫలానా పార్టీకే ఓటు వేయి అనే విధంగా మోటివేట్ చేస్తున్నాయి ఈ సర్వేలు. ఏంటంటే ఈ సర్వేలు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి ఈ పార్టీ గెలిచే విధంగా ఉంది, మా సర్వే లెక్కల ప్రకారం ఈ పార్టీ ఎక్కువ మెజారిటీతో గెలిచే విధంగా ఉందని చెప్పని ప్రజల్ని ప్రలోభ పెట్టేస్తున్నాయి, మభ్య పెడుతున్నాయి ప్రజల్ని. ప్రజలు కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే, సో కాబట్టి ఈ పార్టీలే గెలిచేటట్టున్నాయి కాబట్టి మనం కూడా ఈ పార్టీకే ఓటు వేద్దాం అని చెప్పని ఎటువంటి ఆలోచన లేకుండా మనం వేసే ఓటు ఎంత విలువైనదో తెలుసుకోకుండా ఒక పార్టీకే ఓటు వేసి గుడ్డిగా ఒక గుడ్డేది చేలో పడిన విధంగా ఆ పార్టీని గెలిపించేకి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 2009 నుంచి ఈ సర్వేలు అనేది ప్రారంభమయ్యాయి తొలి దశలో. కొద్ది కొద్దిగా ఇవి 2014 స్పీడుగా ముందుకు రావడం జరిగింది. ఈ సర్వేలు కూడా ఒక పార్టీ కోసం లేదా ఒక వ్యక్తి కోసం సొంత ప్రయోజనాల కోసం ఎటువంటి సర్వేలు జరపకుండా కేవలం వాళ్ళ వెనకొని నడిపిస్తున్నటువంటి పార్టీలని, నాయకుల్ని గెలిపించడం కోసమే ఇలా స్ట్రాటజీ అనేది ఉపయోగిస్తూ ప్రజల యొక్క ఆలోచన శక్తిని అరికడుతూ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ సర్వేలు ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీలు, అనేక రకాలైన పార్టీలు ఈ సర్వేల రూపంలో ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలని చెప్పని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ సర్వే సంస్థలకు అప్పగించి వాళ్ళ దగ్గర నుంచి బోగస్ సర్వే రిపోర్టు తీసుకుంటున్నారు. ఈ సర్వే రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎటువంటి సర్వే జరపకుండా ఎవరిని సందర్శించి వాళ్ళ దగ్గర ఎటువంటి నిర్ణయాలు వస్తున్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేటివి తీసుకోకుండా బోగస్గా ఏదో సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీసులో కూర్చొని ఈ పార్టీకి ఇంత వస్తున్నాయి అని చెప్పని ఇస్తున్నారు.
ఇలాంటి సర్వేలు నమ్మి ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని తెల్లారేటప్పుడు కల్లా తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి బోగస్ సర్వేలు ఇప్పటికైనా ఆపి ఓటు హక్కు అనేది మన ప్రాథమిక హక్కు ఈ ఓటు హక్కుని నిజాయితీ నిస్వార్థం కలిగినటువంటి వ్యక్తులకు వేసి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇలాంటి సర్వేల్ని నమ్మి గుడ్డిగా ఎవరికంటే వాళ్ళకి ఓటు వేయకుండా ఆలోచించి ఎటువంటి కల్మషం లేని వ్యక్తులకి నేర చరిత్ర లేని వ్యక్తులకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ